రంగారెడ్డి జిల్లా మరియు మహబూబ్నగర్ జిల్లాకు కొంత పాక్షికంగా సందర్భాన్ని బట్టి జిండికి నిలిచే ఉద్దేశంతో చేపట్టబడ్డ ప్రాజెక్టు ఇది. కొన్ని కారణాల వల్ల కొంతమంది దుర్మార్గులు, కొన్ని ప్రగతి నిరోధక శక్తులు కేసులు వేసి నానా రకాలుగా చేయటం వల్ల కొంచెం ఆలస్యమైంది. దాంతో ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వగైరా పథకాలు కంప్లీట్ చేసి ఇమీడియట్ రిలీజ్ అనే ఉద్దేశంతో అది ఇవ్వడం జరిగింది. అక్కడ మంచి ఫలితం కూడా వచ్చింది. దాదాపు దూరాల సొంత ఆయకట్టు కలిపితే 11,20,000 ఎకరాలకు నీళ్ళిచ్చే వెసులుబాటు, దాదాపు 1,000 నుంచి 1,500 వరకు చెరువులు నింపుకునే కార్యక్రమం కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది. దాన్ని ఇంకా కూడా సక్సెస్ఫుల్గా చేయమన్నాం. ఇటీవలనే రాష్ట్రవ్యాప్తంగా చెరువులను ప్రాజెక్టు కెనాల్స్ ద్వారా నింపడానికి ఒక 4,000 కోట్ల రూపాయలతోని ఓటీస్ అన్ని కూడా పెట్టమని చెప్పినాం. అన్ని ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అని కాకుండా, అందులో భాగంగా దూరాల ప్రాజెక్టు కావచ్చు, ఇప్పుడున్న ఇతర ప్రాజెక్టులు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, దేని కింద అయినా సరే ఆ రాడార్లో వచ్చేటువంటి మొత్తం చెరువులు నింపడానికి కూడా ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది. దానిలో ఈ జిల్లాలో కూడా చాలా చెరువులు నింపే ఆస్కారం మనకు ఏర్పడుతుంది. పాలమూరు ఎత్తిపోతల పథకం ఈరోజు నేను పరిశీలించిన దాన్ని బట్టి డెఫినెట్గా రాబోయే 8, 9, 10 మాసాలలో డెఫినెట్గా బిలో 1 ఇయర్ కంప్లీట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఆ ప్రకారమే ఆ పనులన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది. ఒకసారి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయితే చాలా మంచి ఫలితాలు జిల్లాకు రాబోతాయి. ఎందుకంటే దాన్ని ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ ఉన్నతాధికారుల బృందం గోదావరి కృష్ణా లింకు చేద్దాం, ఖచ్చితంగా శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపుకుందామని ప్రతిపాదనతో వాళ్ళు రావడం జరిగింది. కృష్ణలో ఈసారి అదృష్టం కలిసి వచ్చి బాగా వచ్చినాయి నీళ్ళు, కొన్ని సందర్భాలు అసలే రావడం లేదు. కాబట్టి రెండు రాష్ట్రాలకు కలిపి ఉన్నటువంటి నదులు సమగ్ర వాడుకుందామనే ప్రతిపాదనతో వాళ్ళు వచ్చినారు. సహృదయంతో వాళ్ళు వచ్చినారు కాబట్టి మేము కూడా దానికి అంగీకరించినాం. ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి అది సఫలమైపోతే చాలా అద్భుతాలు మనం చూడబోతాం రాబోయే రోజులలో. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే శ్రీశైలం ద్వారా మనకి ఇటు మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, కొంత పాక్షికంగా దక్షిణ నల్గొండ కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ ద్వారా నల్గొండ కావచ్చు, ఇక్కడ మనకు పైన ఉన్నటువంటి ప్రస్తుత వికారాబాద్ జిల్లా, ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలోని భూభాగం అంతా కూడా సస్యశ్యామలమయ్యే పరిస్థితి మనకు వస్తుంది. రైతులు ఎదురు చూసే పరిస్థితి రాదు. వేరియస్ రీజన్స్ వల్ల, గత పాలకుల యొక్క అసమర్థ విధానాల వల్ల, తెలివి తక్కువ విధానాల వల్ల సమైక్య పాలనలో చాలా విషయాలు తెలంగాణకు నష్టం కలిగించేవిగా జరిగినాయి. అందులో స్కీమ్ బి కోరకపోవటం, మంచినీళ్ళకు కూడా మనం అనేక పర్యాయాలు కర్ణాటకను బతిమాలుకునే పరిస్థితి రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అదంతా కూడా అధిగమించాలంటే గోదావరిని కృష్ణకు అనుసంధానం చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. దానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, మనకు కూడా లాభం ఉంది కాబట్టి బహుశా నెక్స్ట్ మీటింగ్తో అదొక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. అక్కడ కూడా కొంతమంది కుచితమైనటువంటి మనసున్న వాళ్ళు, పర్టికులర్లీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చాలా కుచితంగా మాట్లాడుతూ ఉన్నారు. వారిని ఏం అనలేము. కారణం ఏంటంటే ఆయనకి ఏం గుణం ఉన్నదో ఇతరులకు కూడా అదే గుణం ఉన్నది అని ఆయన అనుకుంటా ఉన్నాడు. ఎవరైతే సంకుచితంగా, కుచితంగా, చాలా నీచంగా ఆలోచిస్తారో వాళ్ళకే చంద్రబాబు నాయుడు లాంటి ఆలోచనలు వస్తాయి. మేమిద్దరం ముఖ్యమంత్రులం కూడా ఒక అభిప్రాయానికి వచ్చినాం. ఈ మాట మీకు స్పష్టంగా పాలమూరులో చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా. ఇంకా భవిష్యత్తులో బాగుపడేదే పాలమూరు, బాగుపడేదే నల్లగొండ, బాగుపడేదే వికారాబాద్ జిల్లా, డెఫినెట్గా బాగుపడేది హైదరాబాద్ తాగునీరు. పర్మనెంట్గా చాలా సమస్యలు దూరమవుతాయి. కారణం ఏంటంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు బాబ్లీ మీద గొడవ సాధించింది ఏంటంటే గుండు సున్నా, పరవాడ ప్రాజెక్టు మీద గొడవ సాధించింది ఏంటంటే గుండు సున్నా, ఎక్కడ ప్రాజెక్ట్ అంటే అక్కడ బస్తీ మీద సవాల్ అనడం, కోర్టుకు వెళ్ళడం, హంగామా చేయడం, ఏదో హఠాత్తుగా చేయడం తప్ప వచ్చింది మాత్రం సున్నా. ఈ విషయాన్ని ఈరోజు మీకు చెప్తా ఉన్నా. 2003
శాసనసభలో స్పష్టంగా ఆయనకు చెప్పడం జరిగింది. ఇదే విషయం నేను ఆన్ రికార్డు కూడా ఉన్నాను, అసెంబ్లీ లైబ్రరీలో ఎవరైనా సరే చూసుకోవచ్చు, సేమ్ విషయాన్ని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మహారాష్ట్రతో గొడవ బాబ్లి వచ్చిందేమీ లేదు, కానీ మొన్న మేము వెళ్ళి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటే ఒక పద్ధతిగా వ్యవహారం చేస్తే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్రహ్మాండంగా 570 టీఎంసీల నీళ్లు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఇప్పుడు తెలంగాణకు లభిస్తూ ఉంది. అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా ఎవరైనా అల్పంగా చాలా కుత్తితమైన బుద్ధిని ఆలోచించే వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేపు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కృష్ణా గోదావరి అనుసంధానం చేసి నీళ్లు తీసుకోవాలనుకున్నప్పుడు దానికి తగు రీతిలో అగ్రిమెంట్లు చేసుకుంటాం, ఆ అగ్రిమెంట్లన్నీ జరుగుతాయి, ఆ తదనంతరం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫైనల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సూరుద్భావపూర్వకంగా చర్చల దశలో ఇప్పుడు ముందుకు పోతా ఉన్నాం. రేపు నాకు కూడా కళ ఉంది, అసాధ్యమేం కాదు, గతంలో కూడా చెప్పినారు. ఇప్పుడు కూడా కొంతమంది సన్నాసులు వాళ్ళకి తెలివి లేదు, మేమేం చేయలేదు, మీరు కూడా చేయవద్దనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేదు, ఇదే పాలమూరు ఎండబెట్టినారు, బొంబాయి బస్సులు నిలయం చేసినారు, అంత ఘోరాతిఘోరమైన పరిస్థితులు ఒక కరువు జిల్లా కింద వలసల జిల్లా కింద దీన్ని దెబ్బకొట్టినారు. ఉత్తర తెలంగాణ కూడా మొత్తం ఆరిపోయింది, దాదాపు భారతదేశంలోనే ఎక్కడ లేనన్ని పంపు సెట్లు, అధికారికంగా ఉండే పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల పంపు సెట్లు ఉంటాయి, అనధికారికంగా చాలా ఈజీగా ఇంకో 3-4 లక్షలు ఉంటాయి. ఇన్ని పంపు సెట్లు భారతదేశంలోనే ఏ స్టేట్లో కూడా ఉండవు. ఇవన్నీ కూడా తెలంగాణ రైతాంగం ఒక్కొక్క పంపు సెట్ ఒక్కొక్క బోరు 25,000 నుంచి మొదలుకుంటే 1 లక్ష 150,000 వరకు ఖర్చు పెట్టి 800 ఫీట్లు 900 ఫీట్లు వేస్తే తప్ప నీళ్లు రాని దుస్థితికి తయారు చేసినటువంటి వాళ్ళ ఘనులు ఎవరంటే ఇదే కాంగ్రెస్ పార్టీ, గతంలో పరిపాలన చేసిన వాళ్ళు, ఇదే నాయకులు. 24 లక్షల పంపు సెట్లు తెలంగాణలో ఉండడానికి కారకులు ఎవరు మనం ఒకసారి ఆలోచించాలి. పాలమూరు జిల్లా వలసల జిల్లా కావడానికి కారకులు ఎవరు? ఇవాళ మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అవివేకం చాలా ఘోరంగా ఉంటుంది, చాలా బాధ కూడా కలుగుతుంది, జాలి కూడా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు నీళ్ల పరిమాణాల మీద పరిజ్ఞానం లేదు, భౌగోళిక పరిజ్ఞానం లేదు, కాంటూర్స్ మీద పరిజ్ఞానం లేదు, గాలికి ఇష్టం వచ్చినట్టు నోటికి దోచినట్టు ఎటువంటి మాట్లాడేటువంటి దుర్మార్గమైన పద్ధతి. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము స్పష్టంగా ఒక పాలసీ చెప్పినాం, 100కు 100% తెలంగాణ రైతాంగం సమైక్య పాలకుల పాలనలో అతి ఘోరంగా జీవన విధ్వంసం జరిగి చాలా ఘోరాలకు గురైంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దిగజారింది, ఆర్థికంగా రైతాంగం యొక్క పరిస్థితి క్షీణించిపోయింది. కాబట్టి ఏదో ఓట్ల కోసమో తమాషా కోసమో చక్కెల గింతలు చేయడం కోసమో మేము చెప్పలేదు. మాకు నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఉంది, స్పష్టత ఉంది, సంపూర్ణమైన అవగాహన ఉంది. మాకు తెలియని విషయాన్ని మేధావుల దగ్గర నిపుణుల దగ్గర తెలుసుకునేటువంటి మంచి గుణం కూడా మాకు ఉంది. కాబట్టి ఆషామాషిగా అలవోకగా తమాషగా మేము చెప్పం, చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. అందువల్ల చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం, తెలంగాణ రైతాంగం ప్రతి ఒక్క రైతు ఎలా అప్పులో కోరుకొని పోయి ఉన్నాడు, ఒక ఆయన 10 లక్షలు ఉండొచ్చు, ఇంకో ఆయన 5 లక్షలు ఉండొచ్చు, ఇంకో ఆయన 3 లక్షలు ఉండొచ్చు, దెబ్బతిని ఉన్నారు. వాళ్ళు బాగుపడాలంటే ఖచ్చితంగా ఇంకో 5, 6, 7, 8 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర నగదు నిల్వలు, వాళ్ళ సంత పెట్టుబడి వాళ్ళకు ఏర్పడే వరకు ఖచ్చితంగా ఉచిత కరెంటు సప్లై చేస్తామని చెప్పినాం. 600 అయినా సరే సప్లై చేస్తాం. ఇరిగేషన్ వాటర్ కూడా నీటి తీరువా రద్దు చేసినాం, రూపాయి కూడా నీటి తీరువా తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీగా నీళ్ళు సప్లై చేస్తాం. కరెంటు బిల్లులు ఇంతగానమా అని మాట్లాడుతూ ఉన్నారు, ఇంతగానం కాదు, ఇంకెంతగానమైనా 5,000 కోట్లు కాదు 15,000 కోట్లు అయినా సరే ఖర్చు పెట్టి రైతాంగానికి నీళ్ళు ఇస్తాం, అది మా పాలసీ. మీకు ఇష్టం లేకపోతే మీ కర్మ ఏం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి రైతులు అప్పులు తీరిపోయి వాళ్ళ సొంతంగా వాళ్ళ జేబులో వాళ్ళ బ్యాంకులో 4 లక్షలు 5 లక్షలు నగదు నిల్వ వచ్చిందంటే అప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేసే దుస్థితి పోతుంది, ఆ స్థితి రావాలన్నదే మా పంతం, అది మా పార్టీ సిద్ధాంతం, మా ప్రభుత్వ సిద్ధాంతం. 600 అయినా సరే 100కు 100% దాన్ని అమలు చేసి తీర్చమని మేము చెప్పినాం, శాసనసభలో చెప్పినాం, బయట చెప్పినాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, తూచా తప్పకుండా దాన్ని ఆచరిస్తున్నాం. దాని తర్వాత కూడా అవాకులు చెవాకులు మాట్లాడతారు. ఇదే జిల్లాలో ఉన్నారు అర్బకులు, ఇదే పాలమూరు జిల్లాలో